Hi friends, welcome back to our channel Naveen's TFC. Hi guys, ee roju mee munduki maroka unpack video tho vachanu. So ee roju meeku nenu unpack cheyaboyedi entante OnePlus 5 Jet Bullets. So deeni actual cost anedi manaki 2000 plus untundi. Kani monna manaki availability lo unna ఆఫర్స్ లో మీన్స్ దీపావళి దసరా ఆఫర్స్ ఉన్నాయి కదా, ఆఫర్స్ లో మనకి ఇది జస్ట్ మనకి 1800 ప్లస్ చేంజ్కే మనకి వచ్చింది. అంటే ఎస్బీఐ కార్డ్స్ మీద, హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద వీటి మీద ఆఫర్స్ పెట్టారు కదా, సో వాటి మీద ఆఫర్లో మనకి 1850 ప్లస్ రూపీస్కి ఇది రావడం జరిగింది. సో ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, నేను బాగున్నాను. సో ఇప్పుడు మనం అన్ప్యాక్ వీడియో చూద్దామా? సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను వన్ ప్లస్ బుల్లెట్స్. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు ప్యాకింగ్ అనేది చాలా బాగుంది, చాలా నీట్గా ఇచ్చాడు, లుక్ కూడా చాలా బాగుంది చూస్తే అంటే మీరు. అలాగే మనకి బ్యాక్ సైడ్ చూస్తే అంతా దాని ఫీచర్స్ అంతా మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే, సో నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేసినప్పుడు కూడా మీకు లోపల చూస్తే మళ్ళీ చాలా నైస్గా ఉంది కదా, చాలా బాగా ఇచ్చాడు ప్యాకింగ్ అనేది, నేను ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు దాన్ని. సో ఈ ప్యాక్ లోపల అసలు ఏమేమి ఉందో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయగానే వన్ ప్లస్ బుల్లెట్స్ జెడ్ వైర్లెస్ మనకి ఇలా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఇచ్చాడో ప్యాకింగ్, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది, ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో మనకి ఇలాగా ఇచ్చాడు, మనం దాన్ని ఓపెన్ చేశాక ఇనిషియల్గా ఏంటంటే ఛార్జింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కాబట్టి మై సజెషన్ ఏంటంటే మినిమం 1.5 to 2 hours కానీ మీరు ఛార్జ్ పెడితే, సో ఆ తర్వాత అనేది అది బాగా వర్కౌట్ అవుతుంది, మెయిన్ వర్క్ అవుతుంది. సో ఇదేంటంటే బ్లూటూత్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చాడు, ప్లాస్టిక్ కాకుండా అంతా ఫైబర్ ఇచ్చాడు మోడల్. ఇక్కడ మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది, మనకి నెక్ మీద పెట్టుకొని బోత్ సైడ్స్ మంచిగా ఆపరేట్ చేసుకోవచ్చు. డిజైన్ అనేది కూడా చాలా చాలా బాగుంది డిఫరెంట్గా. సో మనం అలా నెక్ మీద నుంచి పెట్టుకొని మన ఇయర్ ఫోన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి కంట్రోల్స్ అంతా లెఫ్ట్ రైట్ సైడే ఉంటుంది, కంటే పవర్ బటన్ కానీ అలాగే వాల్యూమ్ బటన్స్ కానీ అంతా మనకి అక్కడే ఇచ్చేసాడు. సో మనం దాంతోనే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. అలాగే మనం ఈ ప్యాకేజ్తో పాటు మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక యూఎస్బి కేబుల్ ఇచ్చాడు, సి టైప్ కేబుల్ అది. సో మనం దాన్ని ల్యాప్టాప్కి పెట్టుకొని అయినా ఛార్జింగ్ చేసుకోవచ్చు, లేదంటే పవర్ బ్యాంక్ కానీ లేదంటే మన ల్యాప్టాప్స్ కానీ అలాగ యూజ్ చేసుకోవచ్చు, మొబైల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో అలాగే మనకి టూ పేర్స్ ఎక్స్ట్రా బడ్స్ ఇవ్వడం జరిగింది. సో మీరు అప్పుడు ఇక్కడ చూసారంటే మీకు అర్థమైంది, టూ డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు యాక్చువల్గా. అంటే మనకు ఆల్రెడీ మన బడ్స్తో ఉన్నది కాకుండా ఇంకొక టూ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇచ్చాడు అన్నమాట, అంటే మనకు స్పేర్గా ఇచ్చాడు ఇన్ కేస్ మనకి ఏదైనా అప్పుడప్పుడు మిస్ అవుతుంటాయి కదా, సో అలా మిస్ అయినప్పుడు మనం యూజ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఎక్స్ట్రా ఇచ్చాడు స్పేర్గా. అబ్జర్వ్ చేసినట్టయితే చాలా బాగున్నాయి లుక్ కూడా. సో చూడండి మీకు కొంచెం బాగా కనిపించడానికి కొంచెం జూమ్లో చూపిస్తున్నాను. అలాగే ఇంకా మన ప్యాకింగ్లో ఏమేమి ఉందో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే మనం యూజ్ ఎట్లా యూసేజ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, అలాగే
అంటే ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, అసలు ఎంత ఎలా యూజ్ చేసుకోవాలి అని డీటెయిల్స్ అన్నీ మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. సో యూజర్ మాన్యువల్ అంటారు కదా అలా అనమాట. సో మీరు ఒకసారి దాన్ని ఓపెన్ చేసి కావాలంటే చెక్ చేయొచ్చు. అంటే ఏమి ఫీచర్స్ ఇచ్చాడు మన బుల్లెట్స్ ఇయర్బడ్స్కి, అలాగే ఫంక్షన్స్ అనేవి ఎలా ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎంతసేపు ఛార్జింగ్ పెడితే ఎలా ఆపరేట్ చేస్తాం, ఎలా ఆపరేట్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది, ఆ డీటెయిల్స్ అన్నీ మనకి క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం ఏంటంటే ఇనిషియల్గా వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి ఛార్జింగ్ అనేది పెద్దగా ఉండదు. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇనిషియల్గా ఓపెన్ చేసిన తర్వాత కాసేపు ఛార్జింగ్ పెట్టాలి. సో మీరు దాన్ని పవర్ ఆన్ ఆఫ్ చేయాలన్న ఆప్షన్స్ అంతా మనకి అక్కడ ఉంటుంది. ఇప్పుడు సో అది పవర్ ఆన్ ఆఫ్ బటను, అలాగే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా మనకి ఛాన్స్ ఇచ్చాడు. జస్ట్ ఆ కేబుల్ కనెక్ట్ చేయడం. సో ఆ కేబుల్ తీసుకొచ్చి జస్ట్ మనం అక్కడ కనెక్ట్ చేసుకుంటే సో ఇదర్ ల్యాప్టాప్ కానీ డైరెక్ట్గా ఛార్జర్కి కానీ, లేదంటే మన పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా వాటికి వేటికైనా కనెక్ట్ చేసుకొని మనం ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అక్కడ. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తున్నాను ఛార్జింగ్ యూఎస్బి కేబుల్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు మనకి అక్కడ ఛార్జింగ్ అనేది ఎప్పుడైతే ఛార్జ్ అవుతుందో అక్కడ మనకి రెడ్ కలర్ సింబల్లో చూపిస్తుంది ఛార్జ్ అవుతున్నట్టుగా. మీరు అప్పుడు గమనించారంటే మీకు ఆ విషయం అర్థమైంది. సో మీరు ఇక్కడ కింద చూడండి అక్కడ, ఓకే ఛార్జింగ్ అవుతూ ఉంది ప్రజెంట్ మనకి. సో మినిమమ్ ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ మీరు ఇనిషియల్గా ఫస్ట్ టైం ఓపెన్ చేయగానే ఛార్జింగ్ పెట్టుకుని అయితే తర్వాత అది ఆన్ అవుతుంది. మీరు ఇనిషియల్గా ఆన్ చేసినప్పుడు అది ఆన్ కాకపోవచ్చు. సో అలా ప్లస్ జెడ్ బుల్లెట్స్ ఫీచర్స్కి వస్తే ర్యాప్ ఛార్జ్ అంటే ఇక్కడ మన 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 10 అవర్స్ ఛార్జింగ్ అనేది అయితే అంటే ఆల్రెడీ కొంచెం ఛార్జింగ్ దాంట్లో ఉండాలి డివైస్లో. అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ అంటే మనం ఒకసారి 1 అవర్ నుంచి 1 అవర్ 15 మినిట్స్ ఛార్జింగ్ అని పెడితే ఫుల్ ఛార్జింగ్ మనకి 24 అవర్స్ అనేది సాంగ్స్ వినటానికి కానీ లిజనింగ్ టైం 24 అవర్స్ వస్తుంది సాంగ్స్ కానీ లేదంటే కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే మ్యాగ్నెటిక్ కంట్రోల్కి వస్తే మ్యాగ్నెటిక్ కంట్రోల్ అంటే రెండు బుల్లెట్స్ మనకి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉంటుంది. అలా కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోద్ది డివైస్ నుంచి. అలాగే దాన్ని సపరేట్ చేసినప్పుడు 2 మినిట్ మధ్యలో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది డివైస్కి. అలాగే కమింగ్ టు ప్రైస్ అనేది మనం చూస్తే ఇక్కడ మనకి ఒరిజినల్ కాస్ట్ అక్కడ 2190 రూపీస్ ఉంది. అది మేడ్ ఇన్ చైనా అది. సో దీని పేరు వన్ ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ షర్ట్ బ్లాక్ కలర్. నేను తీసుకుంది బ్లాక్ కలర్ అన్నమాట. సో ఇది ఆగస్టులో మనకి తయారు చేశారు. సో ఇప్పుడు నేను ఇక్కడ మీకు సింగిల్ పవర్ బటన్ ఉంది కదా, దాంతో మనం ఎలాగ డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చో చూపిస్తున్నాను మీకు. సో మీరు అక్కడ ఆ బటన్ అనేది 2 టైమ్స్ కానీ ప్రెస్ చేశారనుకోండి, ఆల్రెడీ రీసెంట్గా కనెక్ట్ అయిన డివైస్ కనెక్ట్ అవుతుంది. అలా కాదు 3 టైమ్స్ కనెక్ట్ చేశారనుకోండి, 3 టైమ్స్ ప్రెస్ చేశారనుకోండి, అది మళ్ళీ అంటే ప్రీవియస్ డివైస్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుంది. మళ్ళీ ప్రజెంట్ మనం కావాల్సిన డివైస్ కనెక్ట్ చేసుకోవాలంటే రీసెంట్లీ కనెక్టెడ్ డివైస్కి మళ్ళీ 2 టైమ్స్ దాన్ని ప్రెస్ చేయాలి. అలాగే దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ పవర్ ఆఫ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్కి అలాగే కాల్ స్లిప్స్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇంకొక కంట్రోల్కి ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఈ కంట్రోల్ నాబ్లోకి వెళ్ళి అంటే వాల్యూమ్ పెంచుకోవాలంటే ప్లస్ బటను, అలాగే తగ్గించుకోవాలంటే మైనస్ బటను ప్రెస్ చేసుకోవాలి. అలాగే మనం కాల్ స్లిప్ చేసుకోవాలనుకుంటే అంటే మొబైల్లో కాకుండా డైరెక్ట్గా మన బుల్లెట్స్ నుంచి మిడిల్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.